ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ऊर्ध्वमूलो वाक्शाखः एषोऽश्वत्थः सनातनः तदेव शुक्रं तद्ब्रह्मा తదేవామృతముచ్యతే. మీరు శ్లోకాలని లెక్క పెట్టకూడదు. శ్లోకాలను లెక్క పెడితే ఇంకా ఒకటే, టాపిక్స్ లెక్క పెట్టాలి. టాపిక్స్ లెక్క పెట్టినట్లయితే మీకు కౌంట్ వస్తుంది. మనం చాలా మంచి టాపిక్స్ని ఎన్నింటినో కవర్ చేశాం. ఉదాహరణకి చెట్టు అనే అంశం మన జీవితము అప్సైడ్ డౌన్, పైకి మూలములు పైకి వ్రేళ్ళు కిందికి కొమ్మలు ఉండే చెట్టు అనే టాపిక్, దాన్ని విస్తృతంగా మనం చూసినాము. తర్వాత ఆత్మ అనాత్మ వివేకము అనే టాపిక్, యశోశ్వత్థ అనాత్మ ఊర్ధ్వమూల అది ఆత్మ, ఈ తేడాని అదొక టాపిక్ కవర్ చేశాం. తర్వాత సంసారం అనగానేమి కొంచెం తగ్గించాలా అనే టాపిక్ని యా బాగా కవర్ చేశాము. సంసారంలో అజ్ఞానం యొక్క ధోరణులు ఎలా ఉంటాయి అనే టాపిక్ని కవర్ చేశాము. అంధవిశ్వాసములు, వాటి నుంచి ఎలా బయటపడాలి అనే టాపిక్ని కవర్ చేశాము. తర్వాత ఛాందసవాదము, బూజు పట్టిన భావములు, వాటిని పట్టుకున్నట్లయితే మనం తత్వాన్ని తెలియజాలము. చాలా డిఫికల్ట్ టాపిక్ అది, చాలా కాంట్రవర్షియల్ టాపిక్, దాన్ని కవర్ చేశాం. కాబట్టి ఇప్పుడు అసలు దేవుడు అనగానేమి అనే టాపిక్ను చూస్తూ ఉన్నాం. ఎన్ని టాపిక్స్ వచ్చాయి? 6-7 టాపిక్స్ కవర్ చేశాం. మీరు అది కౌంట్ చేసుకోవాలి తప్ప శ్లోకాలు కౌంట్ చేయకూడదు. ఓకే, తర్వాత హీర్ ఈజ్ ఎ క్వశ్చన్, చాలా తెలివైన క్వశ్చన్, ఇంగ్లీష్లో రాశారు పర్వాలేదు. వన్స్ వీ లెర్న్ వాట్ ఈజ్ రైట్ వర్సెస్ రాంగ్, వీ రన్ ది రిస్క్ ఆఫ్ బీయింగ్ సెల్ఫ్ రైటియస్, హౌ టు ఓవర్కమ్ దిస్. చాలా మంచి ప్రశ్న. చూడండి, రైట్ వర్సెస్ రాంగ్ స్పష్టముగా తెలిసి ఉండుట, ఇది కరెక్ట్, ఇది తప్పు అని స్పష్టముగా తెలిసి ఉండుట, ఇది అత్యావశ్యకము. అయితే అటువంటి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్నవాళ్లకు అహంకారము ఉండదు. అహంకారం ఉంది అంటే క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేదన్నమాట. ఇప్పుడు ఆహారం ఉందనుకోండి, ఎవరైనా ఆహారాన్ని సేవిస్తూ ఉంటారు, నేను చూస్తా ఇదిగో వీరి ఆహారమును తింటున్నారు అని నాకు కంటపడుతుంది. హౌ కెన్ యూ స్టాప్ ఇట్? కంటపడుతుంది కదా, వెంటనే నాకు తెలుస్తుంది ఏమని, ఇది యోగ్యమైన ఆహారము కాదు, ఆరోగ్యానికి హానికరము అని నాకు తెలుస్తుంది. తెలిసినంత మాత్రాన నేను వెంటనే వాళ్ళకి చెప్పను. ఎందుకు చెప్తాను వాళ్ళకి? మనం ఎలా చెప్తాం? వాళ్ళు అడిగితే చెప్తాం. లేదా క్లాసులో బోధ సమయంలో అడగకపోయినా కూడా చెప్పడం అనేది ఉంటుంది. అంతే తప్ప పని కట్టుకుని పిలవని పేరంటానికి వెళ్ళినట్టుగా మనం అడగకుండా ఏది చెప్పము. దానివల్ల మనకేం తెలుస్తుందంటే అహంకారం అనేది అక్కడ లేదు అని తెలుస్తుంది. అంతేకాదండి, దీంట్లో రహస్యం ఉన్నది. మీరు ఒక ప్రాసెస్ ఉన్నది, మీరు గ్రహించగలుగుతారు అనే విశ్వాసంతో నేను చెప్తున్నాను. అబ్జర్వేషన్
వితౌట్ బీయింగ్ అన్ అబ్జర్వర్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక నలుగురు అక్కడ ఏదో మాట్లాడుకుంటుంటే దూరం నుంచి చూశారనుకోండి, ఆ చూడడంలో రెండు ధోరణులు ఉండొచ్చు. ఒకటి, వీళ్ళ యొక్క ప్రవృత్తి ఎలా ఉన్నది, వాళ్ళ యొక్క నడవడి ఏ విధముగా ఉన్నది అని మీరు సాక్షిభావంతో నిర్లిప్తముగా పరిశీలిస్తారు. అంతే తప్ప వాళ్ళని ఒప్పు తప్పు పట్టడం కోసం పరిశీలించరు, వాళ్ళని జడ్జి చేయటం కోసం, వీళ్ళు మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు అని వాళ్ళకి పేరు పెట్టడం కోసం పరిశీలించటం అనేది ఎన్నడూ ఉండదు. కేవలము సాక్షిభావంగా మీరు పరిశీలిస్తారు. నేను మీకు దృష్టాంతం చెప్పాను, కాలవని చూడండి, కాలవలో ప్రవాహం ఉంటుంది, ఆ ప్రవాహంలో కంటెంట్ ఉంటుంది, మీరు గట్టి మీద నిలబడి ఆ కంటెంట్ని చూస్తారు. ఒకప్పుడు పువ్వులు మొదలైన మంచి కంటెంట్ ఉంటుంది, ఒకప్పుడు దుర్వాసన కలిగిన పదార్థములు వస్తాయి చూస్తారు. పువ్వులు అవి వచ్చినప్పుడు మీరేమి ఉల్లాసమును చెందరు, దుర్వాసన వచ్చినప్పుడు మీరు దుఃఖపడరు, అలా సాక్షిగా చూస్తారు. అటువంటి దర్శనము, అటువంటి సాక్షిభావపూర్వకమైన పరిశీలనము నుండి అహంకారము పుట్టదు. అహంకారం ఎప్పుడు పుడుతుందంటే, నేను పండితుడను, అన్నీ నాకు తెలియను, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకేమీ తెలియదు అనే ధోరణి నుండి అహంకారము పుడుతుంది. ఆ ధోరణి అహంకారపూర్వకంగా ఉంటుంది. కాబట్టి స్పష్టముగా తెలిసిందనుకోండి, దాంట్లో అహంకారం ఉండదు. ఇప్పుడు నేను మిమ్మల్ని చాలా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, నాకు తెలుసు మిమ్మల్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను అని నాకు తెలుసు. ఉదాహరణకి నేను కోనసీమ వచ్చి, కోనసీమ నడిబొడ్డున పొలండి కాకినాడ వచ్చి నేను చెప్పిన మాటలు మీరు విన్నారా? నేను 8 గ్రహాలని చెప్పాను, మీరు గమనించారా? 9 అని అనలేదు నేను, 9 కాదు 8 అంటున్నా, మళ్ళీ ఇంకోసారి అన్నా. ఈ మాట బయట వెళ్తే పట్టు కొడతారు, ఒప్పుకుంటారా? ఎందుకని అంత ధైర్యం నాకు? ఎందుకంటే దీన్ని మీరు అహంకారముగా పరిగణించవద్దు, దయచేసి దీంట్లో అహంకారం ప్రసక్తి లేదు. ఐ కెన్ సీ ఒక ఆలోచన పద్ధతి, ఒక ధోరణి. ఆ ధోరణిలో పరిశీలన ఉండదు, అంధవిశ్వాసం మాత్రమే ఉంటుంది. ట్రెడిషన్, సంప్రదాయము అనే పేరుతో బూజుపట్టిన భావజాలమును పట్టుకునే వ్రేలాడుట మాత్రమే ఉంటుంది అని కనపడుతూ ఉంటుంది. ఇంకొక ధోరణి ఉంటుంది, దాంట్లో పరిశీలనాత్మకమైన దృష్టికోణము, కొంత సైంటిఫిక్ అండ్ రేషనల్ థింకింగ్ ఉంటుంది. ఈ రెండు కూడా కనపడుతూ ఉంటాయి. ఇది దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్, దిస్ ఈజ్ హౌ ది అదర్ వన్ ఈజ్. ఆ రెండు తెలుస్తూ ఉంటాయి. అంతే, ఒకదానిని నిందించుట ఎందు కానీ మరొకదానిని కౌగులించుకునుట ఎందు కానీ తాత్పర్యము ఉండదు. ఒకవేళ అటువంటి తాత్పర్యము ఉన్నట్లయితే అది అహంకారము అనబడును. అట్టి తాత్పర్యమేమీ లేకుండా ఇది దోషము ఇది గుణము అని గుణదోష విభాగమును సుస్పష్టముగా తెలుసుకుంటూ, తద్వారా తనకు ఒక గొప్పతనాన్ని ఆపాదించుకునే ప్రయత్నం చేయకుండా, ఇతరులను నిందించే పనిని పెట్టుకోకుండా ఉన్నట్లయితే దానికి అహంకారం అనే పేరు మీరు పెట్టుకోవద్దు. దయచేసి ఆ పొరపాటు చేయకండి. దట్ ఈజ్ నాట్ సెల్ఫ్ రైటియస్నెస్, దట్ ఈజ్ ఓన్లీ ఏ లవ్ ఫర్ ట్రూత్. అంతే. ఇప్పుడు సత్యమును ప్రేమించే స్వభావాన్ని సెల్ఫ్ రైటియస్నెస్ అనే పేరు పెట్టకూడదు. సెల్ఫ్ రైటియస్నెస్ అంటే నాకు తెలిసినదే సత్యము, అది సెల్ఫ్ రైటియస్నెస్. ఓకే. కనుక వేదాంతమును బోధించేటువంటి సందర్భంలో ఉండేది, అనుభవానికి వచ్చేది ఉండేది నిర్లిప్తమైన సత్య పరిశోధనము పరిశీలనమే తప్ప సెల్ఫ్ రైటియస్నెస్ అనేది దాని యందు ఉండదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. సరే, ఇప్పుడు మీ ముందు ఈ క్లాస్లో ఒక విప్లవాత్మకమైన ప్రతిపాదనము
చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. మీరు మరి ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. మళ్ళీ సెల్ఫ్ రైటియస్ అనో ఏదో అలాంటి పేరు పెట్టకండి సుమా, దయచేసి ఓపెన్ మైండ్తోటి వినే ప్రయత్నం చేయండి. శంకరులు ఏమంటున్నారంటే, యదస్య సంసార వృక్షస్య మూలం తదేవ శుక్రం, అంటే శుభ్రం, అంటే శుద్ధం, అంటే జ్యోతిష్మత్, అంటే చైతన్యాత్మ జ్యోతిస్వభావం అని అర్థం. ఒక్క మాటకి వివరణ. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, మీరు ఎప్పుడైనా నీవు జీవితములో సత్యమును అన్వేషించి తెలుసుకో, ఏది సత్యమో అది ఏ దైవము, ఏది దైవమో అది ఏ సత్యము, అట్టి సత్యమును అన్వేషించి తెలుసుకో అని చెప్పే గురువు మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డా? యథార్థంగా చెప్పండి. మీరు మీ ప్రశ్నకి నేనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీరేం చెప్పరు? మీరు అది కూడా కమిట్ కారు. యు ఆర్ వెరీ క్లెవర్, ఐ టెల్ యూ. మీకు అటువంటి గురువులు లోకంలో ఇప్పుడు చాలా అరుదుగా ఉంటారు, ఎక్కడైనా ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే, ఒక యువకుడు కానీ పిల్లవాడు కానీ వాడికి దేవుని యొక్క ఫార్ములా ఒకటి తయారు చేసి వాడికి అప్పచెప్తాం. ఇదిరా దేవుడు అంటే, నువ్వు దీన్ని పూజించు, దేవుడు అంటే ఇది, ఇలా ఉంటాడు దేవుడు, లేకపోతే ఇలా ఉంటుంది ఆ దైవము అనేది, ఇలా ఉంటుంది, దీన్ని పూజించడం అంటే ఇలా చేస్తే పూజ అవుతుంది, ఇలా చేస్తే ప్రార్థన అవుతుంది అని మొత్తం అంతా కూడా ఫార్ములా అంతా తయారు చేసి, స్కీమ్ అంతా తయారు చేసి మీరు వాడికి అందజేస్తారు. అది వాడు తీసుకుంటాడు. ఇది శోధించి తెలుసుకొనుటయా లేక కేవలము గ్రుడ్డిగా నమ్ముటయా? దాని పేరు ఏమిటంటారు అసలు చెప్పండి. మీరు గ్రుడ్డిగా నమ్ముటయే, అదొక పాయింట్. రెండో పాయింట్, మీరు ఒక విధంగా దేవుణ్ణి పూజిస్తున్నారు. నేను చాలా విప్లవాత్మకమైన ప్రతిపాదన చేస్తానని చెప్పాను. ఈ సాయంకాలం చాలా పొగరు మీద ఉన్నాను నేను, మీరు కాసుకోండి. ఓకే, డోంట్ గివ్ ఎనీ నేమ్ టు ఇట్. సెల్ఫ్ రైటియస్ ఆర్ ఎనీ అదర్ నేమ్ డోంట్ గివ్, జస్ట్ లీవ్ ఇట్ ది వే ఇట్ ఈజ్. సో చూడండి, మీరు ఒక దేవుణ్ణి పూజిస్తున్నారు, ఓ విధంగా పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎందుకని? దానికి మూలమేమి, కారణమేమిటి? సపోజ్ మీరు శివుణ్ణి పూజిస్తున్నారు, ఎందుకని? ఎందుకని శివుణ్ణి ఆ విధంగా పూజిస్తున్నారు? శివుడు అంటే ఇలా ఉంటాడు, ఇలా చేస్తే పూజ అవుతుంది, ఇది అభిషేకము అంటూ ఏదో పూజిస్తున్నారు, ఎందుకని? వాట్ ఈస్ ది రీజన్? ఎందుకో చెప్పమంటారా నన్ను? మీ నాయనగారు అలా పూజించారు కాబట్టి మీరు పూజిస్తున్నారు, మీ తాతగారు కూడా అలాగే పూజించారు కనుక మీరు పూజిస్తున్నారు. అయిపోలేదప్పుడే ఇంకో కారణం కూడా గలదు. మీరు పూజ అలా పూజించకపోతే మీ నాయనగారు మీ తాతగారు కోకలేస్తారు కాబట్టి అలా పూజిస్తున్నారు, అంతే కదా? లేకపోతే మీరేమైనా అన్వేషించి పరిశీలించి పరిశోధించి తెలుసుకుని పూజిస్తున్నారా? లేదు కదా. సో వాట్ యు ఆర్ ఫాలోయింగ్ ఇస్ ఎ బిలీఫ్, ఇట్స్ ఎ బిలీఫ్. దానికి మీరు పేరేం పెట్టారు? ట్రెడిషన్ అని పేరు పెట్టారు. ట్రెడిషన్ అంటే అర్థం ఏమిటి? సంప్రదాయము అని మళ్ళీ పేరు పెట్టారు. శంకరులు ఎక్కడో సంప్రదాయ శబ్దాన్ని ఓ రకంగా వాడితే దాన్ని కోట్ చేస్తారు. ఆయన వాడిన సంప్రదాయ శబ్దము మీరన్న అర్థంలో ఆయన వాడలేదు. మీకు అనుకూలంగా ఉంది కనుక ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇదిగో సంప్రదాయం అని మీరు అంటారు. సంప్రదాయము, ట్రెడిషన్, ఇవి చాలా అందమైన పేర్లు. నేను ఇంకో పేరు పెడతా, దానికి దీనికి తేడా ఏముందేమో చూడండి. ఇమిటేషన్, ఫ్రోజన్ థాట్, అంటే 1000 సంవత్సరాల క్రితం ఓ థాట్ ఎక్కడో ఒక మనుష్యుని మస్తిష్కంలో ఓ థాట్ పుట్టింది, అది అలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నది. అదే థాట్ని ఈరోజు కూడా మీరు కలిగి ఉన్నారు. ఫ్రోజన్ థాట్, ఇమిటేషన్, బిలీఫ్,
ఈ పేర్లు పెట్టాననుకోండి, ఈ మూడు పేర్లు పెట్టాననుకోండి, మీకు మనస్సుకి నచ్చదు. ట్రెడిషన్, లేకపోతే పరంపర అన్నాననుకోండి, మీరు చప్పట్లు కొడతారు. దానికి దీనికి శబ్దజాలమే తప్ప, శబ్దముల యొక్క పదముల యొక్క ప్రయోగమే తప్ప అంతా ఒకటే. ఆల్ దట్ ఈస్ వన్ అండ్ ది సేమ్. కాబట్టి ఇది రెండవ విషయము. మూడు, ఉపనిషత్తులు ఒక దేవుణ్ణి ఒక ఫార్ములాగా ఒక స్కీమ్గా తయారు చేసి మనకిస్తున్నాయా? ఇది ఒక ప్రశ్న. మరి మీరు కాకినాడ పురవాసులు, శాస్త్రమును ప్రేమించేవారు అనే విశ్వాసంతో నేను ఈ రిస్క్ తీసుకుని ఈ మాటలు అంటున్నాను. నేను రిస్క్ తీసుకుంటున్నా, అనవసరంగా నాకున్న పేరును నేనే చెడగొట్టుకున్న వాడిని అయినా కూడా అవ్వచ్చు. ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్, బట్ స్టిల్ ఐ టేక్ ఎ రిస్క్. నేను పరంపరలో వాడిని కాను, సంప్రదాయాన్ని బ్రేక్ చేశాను అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు, పొందలే అనుకుంటే అనుకోని అనే రిస్క్ తీసుకుని నేను చెప్తున్నా మీకు. ఉపనిషత్తులు ఒక స్కీమ్ కింద తయారు చేసి ఒక ఫార్ములాగా పెట్టి ఇదిగో ఇది దేవుడు అని మీకు అందజేసిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఉపనిషత్తులు అంటే 10, ఆ 10లో ఎక్కడా లేవు, ఎక్కడా లేదు. అంచేతనే తరువాతి కాలంలో వచ్చినటువంటి పౌరాణికులు, తాంత్రికులు, తర్వాత దేవతలను ఒక ఫార్ములా కింద తయారు చేసి ఆరాధించేవాళ్ళు ఈ ఉపనిషత్తులను, ఈ 10ని చూచి నిరాశ చెంది వాటిల్లో వాళ్ళు అనుకున్న దానికి అనుకూలంగా ఒక స్కీమ్ అండ్ ఫార్ములాగా దేవుడు కనపడకపోవడం చేత నిరుత్సాహం చెంది వాళ్ళు వేరే ఉపనిషత్తులను తయారు చేసుకున్నారు. రామోపనిషత్తని, కృష్ణోపనిషత్తని, గోపాలోపనిషత్తని, శివోపనిషత్తని, శక్తిపనిషత్, భావనోపనిషత్, యోగోపనిషత్ అని ఇలా పేర్లు పెట్టుకుని ఉపనిషత్తులను తయారు చేసుకున్నారు. ద ఒరిజినల్ 10 ఒక ఫార్ములాగా లేక ఒక స్కీమ్గా దేవుణ్ణి తయారు చేసి మనక అందించుటలేదు. ఇది ప్రతిపాదన. ఈ సాయంకాలం ఈ ప్రతిపాదన విప్లవాత్మకముగా ఉందా లేదా చెప్పండి మీరు, ఉందా లేదా? అంగీకరిస్తారా? ఆ క్రెడిట్ నాకు ఇస్తారా ఇవ్వరా? నాకెప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగించేది ఒకటి ఉన్నది, అది మీ ముందు ప్రకటిస్తాను. అది మీకు కూడా ఏమైనా ఆశ్చర్యం కలిగిస్తుందేమో చూడండి. అబ్బాయి, మాకే ఆశ్చర్యం కలగలేదంటే మీ బుద్ధి బాగా బూజు పట్టేసి ఉందని అర్థం. ఇంకా మీకు ఇంకా నేనేమీ చేయలేను. ఇంకా భృగువు అనే విద్యార్థి ఉండేవాడు, వరుణుని కొడుకు. భృగురు వై వారుణి, ఒకప్పుడు వై అంటే ఒకప్పుడు, వరుణం పితర ఉపససార తండ్రి వద్దకు వెళ్ళాడు. యుక్త వయస్సు వచ్చినవాడు అయ్యి ఉంటాడు. టీనేజర్ అంటే మరీ వివేకం తక్కువ ఉండొచ్చు, ఆ మెచ్యూరిటీ ఉండకపోవచ్చు. లెటస్సే ఇన్ 20s ఉన్నాడు అనుకోండి, 20s ఉండి ఉంటాడు. ఉదాహరణకి చాందోగ్యంలో శ్వేతకేతువు 20s ఉన్నాడు. ఎందుకంటే 12వ ఏట కూడా చదువు సంధ్య లేకుండా తిరుగుతున్నావు నువ్వు అన్నాడు తండ్రి. తర్వాత 12 గురుకులవాసం చేసి వచ్చాడు, అంటే 24 అయిందనమాట. శ్వేతకేతువు 20s ఉన్న యువకుడు, ఇతడు కూడా అటువంటి వాడే. ఈ భృగువు వరుణుడి తండ్రి, వరుణుని కొడుకు అనమాట. తండ్రి దగ్గరికి వెళ్ళి అధీహి భగవో బ్రహ్మేతి అని అడిగాడు. హే పూజనీయ, తండ్రి గారిని ప్రేమతో పలకరించాడు. ఈ రోజుల్లో యువకులు తండ్రిని తల్లిని ప్రేమగా చూడటము, కొంచెం ఆదరము ఇచ్చుట, అవి కొంచెం లోపించాయా అని అనిపిస్తుంది. అది మంచిది, దానివల్ల వీళ్ళకి కొంత వైరాగ్యం వస్తుందని మనం ఆశించవచ్చు. ఎందుకంటే పిల్లలు చాలా ప్రేమగా చూసేస్తే వీళ్ళకి ఇంకా వైరాగ్యం ఎప్పటికీ రాదు, అలాగే సంసారంలో పడి ఉంటారు. కాబట్టి కొంచెం పిల్లలు అలా నిరాదరణ చేసినట్లయితే వీడు ప్రశ్న వేసుకుంటాడు, కోహం అని ఎప్పటికైనా ఓ ప్రశ్న వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా మనకి ఉపకారమే చేస్తున్నారని చెప్పక తప్పదు.
సరే ఆ విషయం అలర్ట్ పెట్టి. సో తండ్రి గారు పూజనీయ భగవః బ్రహ్మ అధీహి. సరళంగా చెప్పాలంటే చూడండి, జగత్తు కేసు చూసినట్లయితే ప్రతీది లిమిటెడ్గా కనపడుతోంది. ఎవ్రీథింగ్ ఈజ్ లిమిటెడ్, పరిచ్ఛిన్నము. ప్రతి రూపము దేశ పరిచ్ఛిన్నము, కాల పరిచ్ఛిన్నము. కాలంలో రూపాలన్నీ కూడా అరిగిపోతాయండి. మీరు 10 తులాలు నెక్లెస్ పెట్టుకున్నారనుకోండి, 10 ఏళ్ల తర్వాత ఎంత ఉంటుంది ఆ నెక్లెస్? బరువు 9 తులాలు ఉంటుంది. కరెక్టే చెప్పానా నేను? మరి 1 తులం ఏమైపోయింది? అరిగిపోయిందండి. అరిగిపోతాం, అన్నీ అరిగిపోతాయి ఈ సృష్టిలో, అన్నీ అరిగిపోతూ ఉంటాయి. ఆఖరికి భీమేశ్వరుడు కూడా అరిగిపోయాడు. ఎవళ్ళు మిగలు, అన్నీ అరిగిపోతాయి. భీమేశ్వరుడు అరిగిపోతే మంచి కెమిస్ట్రీ వాడిని ఒకడిని పట్టుకున్నారు, మంచి సమర్థుడైన పొలిమర్ కెమిస్ట్రీని ఒకడిని పట్టుకున్నారు. అతను ఒక మంచి పొలిమర్ తయారు చేసి ఇచ్చాడు. అప్పుడు భీమేశ్వరుడిని వాళ్ళు వెళ్ళి పరిరక్షించి వాళ్ళకి చేతనైంది సంప్రోక్షణం కనుక అది కొంచెం హడావిడిగా చేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. కాబట్టి ఏది, భీమేశ్వరుడే అరిగిపోతే ఇంకా మీరు నేను మిగిలేదు ఏమున్నది? అన్నీ అరిగిపోతూ ఉంటాయి. నదులు గతులు మారిపోతాయి, పర్వతములు పల్లముగా అయిపోతాయి, పల్లముల నుండి పర్వతములు పుట్టుకొస్తూ ఉంటాయి. ఏది స్థిరంగా ఉండదు, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్ఫుల్, ఫినామినల్. నాకు ఈ చేంజ్ఫుల్ అంటే నిరంతర పరివర్తనశీలమైనది సత్యం ఎల్లవుతుంది, మారిపోతుంటే సత్యం ఎల్లవుతుంది, పరివర్తన లేనిది చేంజ్లెస్, కూటస్థము. సో దేశ కాల వస్తు పరిచ్ఛేదములకు అతీతమైనది అటువంటి తత్వము ఏదైనా ఉందా? ఉంటే అది మీరు నాకు చెప్పండి అని అడిగాడు. అవును, ఇన్ని మాటలు ఎక్కడ అడిగాడు? ఇన్ని మాటలు ఎక్కడున్నాయి అంటే బ్రహ్మ అంటే అదే అర్థం. బ్రహ్మ అన్నాడుగా, అధీహి భగవో బ్రహ్మేతి. బ్రహ్మ అంటే ఏదో పెద్ద బండరాయి లాంటిది ఎక్కడో ఉంటుంది అనుకున్నారు. బ్రహ్మదేవుడు అసలే కాదు. సో ఆ బ్రహ్మ గురించి చెప్పన్నాడు. అయితే అంతకుముందు అధ్యాయంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే బ్రహ్మశబ్ద ప్రయోగం వచ్చినది. ఆ బ్రహ్మ గురించి కొంత విస్తారంగా మనకి ముందు అధ్యాయంలో వచ్చింది. మొత్తానికి బ్రహ్మ అంటే అనువాదం చేయాల్సి వస్తే, వీళ్ళు అనువాదం చేయటం మానేశారు. వీళ్ళు ఏం చేశారంటే పండితులు అనువాదం చేయటం మానేశారు. బ్రహ్మ ప్రతిదానికి డూమూవులు పెట్టి చెప్పడం, డూమూవులు కూటస్థ కూటస్థుడు అని చెప్పడం. వినివాడు వాడు మాట్లాడు, ఎందుకంటే వాడు ప్రశ్న వేయాలనే సంస్కారం వాడికి ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ప్రశ్న వేయలేదు. ఇప్పుడు కొత్తగా ప్రశ్న వేస్తే బాగుండదేమో అని వాడు ప్రశ్న వేయడు. చూడండి, ప్రశ్నలు ఏమైనా ఉంటే వేయమని మా వాళ్ళు ఎంత ప్రోత్సాహం చేస్తే ఒక్క ప్రశ్న వచ్చింది. ప్రశ్న వేసి సంస్కారం అలవాటు ఉండాలి కదా. కూటస్థ కూటస్థుడు, తర్వాత అపరిచ్ఛిన్న అపరిచ్ఛిన్నుడు అని డూమూవులు పెట్టేసుకుని తెలుగులో చెప్పేసుకోవటం. వీళ్ళు చెప్పేస్తూ ఉంటారు, వాళ్ళ తలకాయలు ఊపేస్తూ ఉంటారు. అంతే తప్ప కూటస్థము అనగానేమి, ఎందుకు అలా ఉన్నది, అసలు ఈ జగత్తనకి అంటే ఏమిటి అనే పరిశీలనే లోపించటం అనే సమస్య కలదు. సరే అది అలాంటి పెట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏదైతే బ్రహ్మకి ట్రాన్స్లేషను, బ్రహ్మకి తెలుగు అనువాదము చేయాలి లేకపోతే ఇంగ్లీష్ అనువాదం, ఏదో ఒక అనువాదం చేయాలి కదా. సంస్కృతంలోనైనా కొంచెం వివరించి చెప్పాలి. బ్రహ్మ అంటే పరిచ్ఛేదరహితము లేకపోతే అపరిచ్ఛిన్నము, అంటే హద్దులు లేనిది, సీమలు లేనిది. ఉదాహరణకి నేను ఈ దేహమును చూసుకున్నప్పుడు మీకు వెంటనే హద్దులు అనుభవానికి వస్తాయి, ఎల్లలు అనుభవానికి వస్తాయి దేహము చూసుకున్న వెంటనే. మనస్సు చూసుకుంటే దానికి హద్దులు అనుభవానికి వస్తాయి. కను చూపు చూసుకుంటే హద్దులు అనుభవానికి వస్తాయి, ఆ గేటు దాకా కనపడుతుంది, ఆ పైన కనపడదు. చెవులు హద్దు అనుభవానికి వస్తుంది, ఓ 10 గజాల దాకా వినపడుతుంది, ఆ తర్వాత వినపడదు. ముక్కంతే, దగ్గరలో ఉన్న పరిమళం తెలుస్తుంది, దూరంగా ఉన్న పరిమళం తెలియదు. కొంచెం తగ్గించండి కనుక ఇప్పుడు బాగుంది.
కనుక అన్ని హద్దులు అనుభవానికి వస్తూ ఉంటాయి మనకి. హద్దులు లేనిది ఏదైనా ఒకటి ఉన్నదా? ఏదైనా దృష్టాంతం చెప్తే బాగుంటుంది కదా. సరే దృష్టాంతం చూసుకో, ఆకాశము అదొక్కటే దృష్టాంతం ఉంది, ఇంక వేరే దృష్టాంతం లేదు. ఆకాశము, మీరు నది అంటే హద్దు అనుభవానికి వస్తుంది, నీరు హద్దు అనుభవానికి వస్తుంది, నేల హద్దు, నిప్పు హద్దు అనుభవానికి వస్తుంది, గాలి అంటే కూడా హద్దు అనుభవానికి వస్తుంది, ఆకాశము అంటే మాత్రం రాదు. అదొక్కటే దృష్టాంతం, హద్దులు లేనిది ఆకాశము అని సమాధానం చెప్పచ్చు. అంచేతనే ఆకాశము అనే శబ్దము బ్రహ్మ అనే అర్థంలో ఉపనిషత్తులో ప్రయోగించినారు. ఆకాశో హవై నామరూపయోర్ నిర్వహిత అంటూ ఛాందోగ్యంలో 8వ అధ్యాయంలో ఉన్నది. ఆకాశస్తల్లింగాత్ అనే బ్రహ్మసూత్రము కూడా గలదు. అక్కడ ఆకాశ శబ్దానికి అర్థము బ్రహ్మ అని అర్థం. ఎందుకని? హద్దులు లేవు. బ్రహ్మకి దృష్టాంతాన్ని చెప్పాల్సి వస్తే ఆకాశమును దృష్టాంతంగా చెప్పాల్సి ఉంటుంది. ఇది పరిస్థితి. కాబట్టి బ్రహ్మ హద్దులు లేనిది ఏమిటో చెప్పు అని అడిగాడు అతను ఆ కుర్రాడు. జగత్తు హద్దులు గలది, పరిచ్ఛిన్నము, నిరంతర పరివర్తనశీలము, మనకు అనుభవానికి వస్తూనే ఉంది. ఇదే సత్యమా, లేక హద్దులు లేనిది ఏదైనా ఒకటి ఉన్నదా అని ఆ కుర్రాడు అడిగాడు. కుర్రాడు అడిగాడు, తండ్రి ఫార్ములా తయారు చేసి వాడి కంఠంలో చొప్పలేదు, చొప్పించలేదు, డౌన్ ది థ్రోట్ అంటారు, అందుకోసం అలా అన్నా. కుర్రాడే అడిగాడు వెళ్ళి. అడిగితే తండ్రి అన్నాడు, ఎస్ ఇట్ ఈస్ దేర్, తస్మా ఏతత్ప్రోవాచ ఉంది. ముందు ఎక్కడుందో చెప్పాడు తప్ప ఎలా ఉంటుందో చెప్పలేదు. ఎలా ఉంటుందో చెప్పాడు అనుకోండి, హద్దులు పెట్టినట్టు అయిపోలేదు. మీరు గమనించండి, ఇలా 2 చేతులు ఉంటాయి, 4 చేతులు ఉంటాయి, 3 కళ్ళు ఉంటాయంటే హద్దులు పెట్టేసినట్టు అయిపోలేదు. ఫలానా ఊళ్ళో ఉంటాడు, ఆ పైన ఎక్కడో ఉంటాడు అంటే హద్దులు పెట్టినట్టు అయిపోలేదు. అది బ్రహ్మ ఎలా అవుతుంది? నువ్వు అన్వేషించి తెలుసుకో అని చెప్పాడు. తద్విజిజ్ఞాసస్వ, నువ్వు అన్వేషించి తెలుసుకో. ఈ సకల ప్రాణులకు అది మూలము, యతోవా ఇమాని భూతాని జాయంతే, దాన్ని అన్వేషించు. తద్విజిజ్ఞాసస్వ, జిజ్ఞాస విచార కర్తవ్య, విచారించేయి. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తప ఆలోచనే, నీవు చక్కగా బుద్ధికి పదును పెట్టి పరిశీలించి పరిశోధించి ఆ బ్రహ్మను ఆవిష్కరించుకో. ఎక్కడ పరిశీలించాలి అంటే, తస్మా ఏతత్ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి, అంటే ఈ పంచకోశాలలో వెతుక్కో అని చెప్పాడు. పంచకోశాలలో వెతుక్కో, ఈ సర్వమునకు అది మూలము అయి ఉంటుంది. అది నువ్వు ఆలోచించి పరిశీలించి పరిశోధించి ఆవిష్కరించి తెలుసుకో. డౌట్ ఉంటే నా దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పవచ్చును అని కూడా చెప్పలేదు ఆయన. వీడు వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టాడు, పరిశీలించడం పరిశోధించడం, ఏదో ఒక కంక్లూషన్కి వచ్చాడు. వచ్చి తండ్రి గారి దగ్గరికి వచ్చాడు, నాకు ఇలా అనిపిస్తోంది అన్నాడు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అంటే తండ్రి గారు నువ్వు తప్పు చేసిన నీ ఆలోచన తప్పు అని ఆయన అనలేదు. బాగానే ఉంది, నీ ఆలోచన సరైన దిశలోనే ఉన్నది, నువ్వు వేసిన అడుగు సరైనదే, కానీ అక్కడతో ఆగిపోయావు, ఇంకొంచెం లోతుకి వెళ్ళాలి అని. సో అన్యోంతర ఆత్మా ప్రాణమయ, దానికంటే లోపల ఆ వాక్యం అంతకుముందు అధ్యాయంలో అయి ఉంటుంది, అక్కడది ఇక్కడది ఒకలాగే ఉంటాయి. కాబట్టి ఇంకొంచెం లోతుకు వెళ్ళు, మళ్ళీ తపస్సు చేయి, మళ్ళీ పరిశోధించు, మళ్ళీ పరిశీలించు అని చెప్పాడు. ఎప్పుడు కూడా ఇదిగో ఇది దేవుడు, దేవుడు అంటే ఇలా ఉంటుంది, ఏ గాడ్ ఫిక్స్డ్ ఆల్ వెల్ సెట్ రెడీమేడ్ ఫార్ములా స్కీమ్, టేక్ ఇట్ అండ్ వర్షిప్ ఇట్. కొంతమంది ఆచార్యులు, పెద్ద పెద్ద ధర్మాధిపతులు
బాక్స్ ఒకటి పెట్టి దాని లోపల దేవుడు బొమ్మలు అవి పెట్టి భరిణి కింద చేసి ఇది తీసుకెళ్ళు ఇది పూజ చేసుకో అని ఇస్తారు. అయితే ఫోటో ఒకటి ఇచ్చి ఇది పూజ చేసుకో అని ఇస్తారు. కొంచెం పెద్ద స్థాయి వాడైతే భరిణి ఇస్తారు, తక్కువ స్థాయి వాడైతే ఫోటో ఇస్తారు. మళ్ళీ దాంట్లో కూడా లుక్ ఎట్ దాట్, వాడు కొంచెం వేషం బాగా వేసుకొస్తే మంచి అరటిపండు ఇవ్వడం, కొంచెం తక్కువలాగా కనపడితే మాగిపోయిన అరటిపండు ఇవ్వడం. తెలిసిపోతుంది కదా లక్షణం. ఉపనిషత్తులు అటువంటి దేవుణ్ణి మనకే అందజేయుటలేదు. ఈ మాట మీకు ఎవరైనా చెప్పారా కాకినాడలో? ఎవడైనా చెప్పాడా? మీకు తోచిందా? నేను చెప్పానా లేదా ఈ పూట? సో డూ యూ మీన్ టు సే ఐఎమ్ సెల్ఫ్ రైటియస్? ఐఎమ్ నాట్ సెల్ఫ్ రైటియస్. దెన్ వాట్ ఆమ్ ఐ? ఐఎమ్ ఏ లవింగ్ పర్సన్, దట్స్ వై ఐ టోల్డ్ యూ. ఓకే, నేను చెప్పిన దాంట్లో ఉండే గుణాన్ని మీరు గ్రహించారా? ఇక్కడ అంతే, కఠోపనిషత్తు కూడా ఎక్సెప్షన్ ఏమీ కాదు. ఎంత అందమైన కథ చెప్పినా ఇక్కడ కూడా దేవుణ్ణి రెడీమేడ్ ఫార్ములాగా తయారు చేసి ఇవ్వటం లేదు. ఊర్ధ్వమూల, ఓ మానవ, నీవు ఇవాళ ఉండి రేపు పోయే దేహాన్ని పట్టుకుని బాడీ కాన్షియస్గా, బాడీ మైండ్ కాన్షియస్ బతుకుతున్నావు, దీనిలో సత్యం లేదు. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. బాడీ మైండ్ కాన్షియస్నెస్లో వాడు మిగిలిదేది ఉండదు, అంతా పోతుంది, సర్వం పోతుంది, ఏది మిగలదు, బూడిద మిగులుతుంది. అలా ఉండద్దు. ఊర్ధ్వమూలుడవు కమ్ము, ఈ బాడీ మైండ్ కాన్షియస్నెస్కి మూలమేమిటో పట్టుకో. గో టు ది కాజ్, గో టు ది హయ్యర్ లెవెల్. ఇక్కడ ఊర్ధ్వ. తైత్రీయ ఉపనిషత్తులు అయితే గో డీపర్, రెండు అర్థం ఒకటే, హయ్యర్ అన్నా డీపర్ అన్నా ఒకటే. సో నీ విజ్ఞానం బాగా ఉన్నతముగా ఉండాలి అన్నా, నీ విజ్ఞానం లోతుగా ఉండాలన్నా ఒకటే కదా. సో అలా తెలుసుకో దేవుణ్ణి. తదేవ శుక్రం, కాబట్టి మిమ్మల్ని లేక మనల్ని దేవుణ్ణి పరమాత్మను అన్వేషించి తెలుసుకోమని చెప్తోంది తప్ప శృతి ఒక ఫార్ములాగా తయారు చేసి ఇవ్వలేదు. ఈ ఫార్ములాగా తయారు చేసి ఇవ్వటం, ఒక స్కీమును తయారు చేసి ఇవ్వటం, ఒక స్కీమ్ తయారు చేసి మీరు ఇచ్చారనుకోండి, ఓ 100 మందో 1000 మందో అది ఫాలో అవుతారు. అప్పుడు ఏమవుతుందో తెలుసిన, మీరు ఒక శక్తిని స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు, అంతే కదా. నథింగ్ మోర్ దెన్ దాట్. మొత్తం మానవాళి అంతా ఫాలో కారు, ఎవరో కొద్దిమంది ఫాలో అవుతారు, 1000 మంది, 10,000 మంది, 100,000 మంది. ఇట్ బికమ్స్ ఎ సెక్ట్. ఆ విధంగా మనకి శైవ, వైష్ణవ, శాక్తేయ వచ్చాయి. మళ్ళీ శైవలో మళ్ళీ వెరైటీ వచ్చింది, శాక్తేయలో మళ్ళీ వెరైటీ వచ్చింది, వైష్ణవలో వెరైటీ వచ్చింది. ఇప్పటికీ ఇంకా కొత్త కొత్త సెక్ట్స్ వస్తూనే ఉన్నాయి, అయ్యప్ప, బాబా ఇత్యాది సెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఉపనిషత్తులు ఇవి అవి సెక్టేరియన్, ఆ ధోరణి ఉండదు ఉపనిషత్తులలో, యూనివర్సల్ ధోరణి ఉంటుంది. అంచేత మీకు ఏ కారణం చేతనైనా విశ్వజనీనమైన దృష్టి మీకు ఇష్టం లేకపోతే మీరు ఉపనిషత్తుల వెంట పడడం అనవసరం. మీకు ఆ ట్రెడిషన్, సంప్రదాయ, పరంపర అని హద్దులు గీసుకుని కంచెలు కట్టుకుని లోపల కూర్చోవాలనుకుంటే ఏదైనా ఒక తంత్రాన్ని పట్టుకోండి, దాంట్లో మీరు లోపల కూర్చొని ఉండొచ్చు, మీ జీవితాన్ని మీరు గడపవచ్చు. దాంట్లో మీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తే ఓకే, బీ హ్యాపీ. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రైటియస్నెస్. శివుడు ఏమంటాడంటే ఐఆమ్ రైట్ అంటాడు, వైష్ణవుడు ఏమంటాడు యు ఆర్ రాంగ్, ఐఆమ్ రైట్ అంటాడు. దట్ ఈజ్ సెల్ఫ్ రైటియస్నెస్. అది అహంకారం యొక్క మూమెంట్. అది వెరాజ్ విశాలమైనటువంటి దృక్పథము కలిగి ఉన్న వారికి సెల్ఫ్ రైటియస్నెస్ అనే మాట అన్వయించదు. ఎనివే, కాబట్టి ఆ విధముగా నీవు ఆ పరమాత్మను తెలుసుకో అని చెప్తున్నాడు. తదేవ శుక్రం. సో నా విప్లవాత్మక ప్రతిపాదన పూర్తయినది, రైట్? ఇప్పుడు ఇంకా మంత్రాన్ని ముందుకు తీసుకువెళ్దాము. మీరు నాకు క్రెడిట్ ఇవ్వట్లేదు, గుడ్. అంటే మీకు నేను చెప్పిన పాయింట్ మీకు వచ్చిందా లేదా అని వెరిఫై చేస్తున్నాను అన్నమాట.
అదియే శుక్రము ఊర్ధ్వమూల. దీంట్లో రహస్యం ఏంటంటే, మీరు పట్టుకున్నారో లేదో, మీరు బాడీ కాన్షియస్నెస్ని విడిచిపెట్టేస్తే, అంటే అనాత్మ తాదాత్మ్యమును మీరు ప్రక్కన పెట్టగలిగితే మీకు బ్రహ్మ అనుభవానికి వచ్చేస్తుంది. దానికోసం మీరు ప్రత్యేక ప్రయత్నం చేయక్కర్లేదు, పృథక్ ప్రయత్నం చేయక్కర్లేదు, వేరే ప్రయత్నం చేయక్కర్లేదు. దేహతాదాత్మ్యమే అడ్డంకి, దాన్ని తీసి మీరు పక్కన పెడితే మీరు పరబ్రహ్మస్వరూపులై ఉంటారు. తదేవ శుక్రం, అదియే శుక్రము మనే శుభ్రం. కాబదులు భావొచ్చింది ఆ అక్షరములలో. శుక్రశబ్దం ఎలా వచ్చిందంటే, శుభ్రశబ్దం నుంచి శుక్రశబ్దం వచ్చింది. ఆ కాకి భాకి మధ్యలో అటువంటి వినిమయము ఉంటుంది. అంచేత శుక్రంకి శుభ్రం అని చెప్పారు. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు విన్నారో లేదో, మహాగణపతి అనాల్సిన చోట ఏమంటారు, మఘాగణపతి అంటారు. ఈ సంగీతం వాళ్ళు హాకి ఘాకి క్లబ్ చేస్తారు. ఓకే, హన ధాతువు గ్రంథి అని వస్తుంది, హాకి ఘా వస్తుంది. అలాగే హేర్ధిహి హాకి ధా వస్తుంది, హో ఢహ హాకి ఢా వస్తుంది. ఇవన్నీ వ్యాకరణ ప్రక్రియలు. కాబట్టి శుక్రం అంటే శుభ్రం, కాబదులు భావొచ్చింది. అంటే ఇంతకీ అర్థం చెప్పలేదు ఇంకా. ఏమిటి అర్థము? శుద్ధం అంటే ప్యూర్, అది ఇప్పుడు అర్థం చెప్పారు. ఏమిటి, వాట్ ఈస్ ది ప్యూరిటీ, వాట్ ఈస్ ది ప్యూరిటీ? ఇప్పుడు ఈ హాలులో మీరు ఈ హాలు దృష్టాంతంగా తీసుకుంటే, దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఈస్ ప్యూర్, ఓన్లీ వన్ థింగ్ విచ్ ఈస్ ప్యూర్, దట్ ఈజ్ లైట్. లైట్ ఎప్పుడు ఇంప్యూర్ ఉండదు. ఎందుకో తెలుసిన, ఇంప్యూరిటీస్ అన్నీ లైట్లో తెలుస్తాయి. ఏమండి, ఒకవేళ లైట్లో ఇంప్యూరిటీ ఉందనుకోండి, ఆ ఇంప్యూరిటీ తెలియడానికి మరో లైట్ అవసరం అవుతుంది. అర్థమైందా మీకు ఆ సమస్య? తెలిసిందా? అప్పుడు ఆ లైట్లో ఇంప్యూరిటీ తెలియడానికి ఇంకో లైట్ అవసరం అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిట్ రిగ్రెషన్. కాబట్టి నేల మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎంత తుడిచినా ఇంప్యూరిటీ ఉంటుంది, గాలిలో ఇంప్యూరిటీ ఉంటుంది, ఆకాశంలో ధూళి ఇత్యాది ఇంప్యూరిటీ ఉంటుంది, కానీ ప్రకాశంలో ఇంప్యూరిటీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ప్రకాశంలో ఇంప్యూరిటీ వచ్చినట్లయితే అది లాజికల్ ఫ్యాలసీకి దారితీస్తుంది, అది లాజిక్కి నిలబడదు. ఎందుకంటే ఏది ఇంప్యూరిటీస్ని కాలుష్యమును ప్రకాశింపజేస్తుందో అది ప్రకాశము. ఇంప్యూరిటీస్ కలిగి ఉన్నది ప్రకాశము కాదు, ఇంప్యూరిటీస్ని మనకు చూపించేది ప్రకాశము. కదా, ఇప్పుడు ఈ వస్త్రము మురికిగా ఉన్నది అన్నారనుకోండి, ఇది బాగానే ఉంది ఊరికే చెప్తున్నా, అంటే చూపు మురికి కాదు, వస్త్రము మురికి. సో ఆ విధంగా శుద్ధం అంటే జ్యోతిష్మత్ అని అర్థం. ఎందుకంటే ప్రకాశం ఒక్కటియే శుద్ధము అనదగ్గది, మరేది శుద్ధము అనదగ్గది కాదు. ఆ ప్రకాశము జ్యోతిష్మత్, జ్యోతి అన్నా జ్యోతిష్మత్ అన్నా ఒకటిగా తీసుకోండి. దాన్ని ఇంకా వివరిస్తున్నారు. ఏ ప్రకాశము? బయట ఉండే ప్రకాశం కాదు, బయట ఉండే ప్రకాశము అది జడము, అది ఆత్మ చైతన్య ప్రకాశానికి దృష్టాంతం అవుతుంది. అంతే తప్ప బయట ఉండే వెలుగే వెలుగు అని అనుకోరాదు. ఓకే, ఇప్పుడు గాయత్రీ మంత్రం కూడా బయట ఉండే వెలుగుని చెప్తుందా, లోపల ఉండే వెలుగుని చెప్తుందా? గాయత్రీ మంత్రం ఏం చెప్తుంది? బయట ఉండే వెలుగే లోపల ఉంది, లోపల ఉండే వెలుగే బయట ఉంది, ఆ వెలుగు గురించి చెప్తుంది. బయట ఉండే వెలుగు ఒక్కటే చెప్పిందనుకోండి, అప్పుడు ఎండ గురించి చెప్పాలి. కాకినాడలో ఎండలు బాగానే ఉంటాయి. దేవాలయాల వాళ్ళు ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇప్పుడు కిటికీ పెడతాడు, కిటికీ పెడితే మరి సూర్యకాంతి రాదు లోపలికి, వస్తుంది కదా, అది ఏదో ఓ టైంలో వస్తుంది అంటాడు, పొద్దున్న 10 వస్తుంది. మరి ఆ కిటికీ అలా పెట్టారు, ఆ కిటికీ కొంచెం ఇలా పెడితే 11 వస్తుంది, అలా పెడితే 9 వస్తుంది, 10 వస్తుంది. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమనగా,
ఈ కిటికీ నుంచి సూర్యకాంతి దేవుడిపై ఉదయం 10 గంటలకు పడును అని చెప్తాడు. అంటే మీరందరూ చప్పట్లు కొడతారు, నేను చప్పట్లు కొట్టను, అప్పుడు నన్ను మీరు వక్ర దృష్టితో చూస్తారు. నేనంటాను దాంట్లో ప్రత్యేకత ఏముందయ్యా, నువ్వు పెట్టిన కిటికీని బట్టి ఉంటుంది. మీరు కిటికీలు మీకు నచ్చినట్టుగా పెట్టుకుని వాడు ఏదో కిటికీ పెట్టాడు. అలా పడితే రే 11 అయ్యేపటికి విగ్రహం మీద ఎండ పడుతుందిరో, కాబట్టి 11 గంటలకు ఒక ప్రత్యేకత కలదు, కాబట్టి 11 గంటల దర్శనము, స్పెషల్ దర్శనము. ఇలాంటిది ఏదో తయారు చేయటం. మీరు ఆ వెలుగంటే మీరు అటు పోకూడదు. ఆ వెలుగు గురించి చెప్పట్లేదు, ఎండ వెలుగు గురించి చెప్పట్లేదు, బయట ఉండే వెలుగు గురించి కాదు. ఏమంటే బయట వెలుగు ఉన్నది అని తెలియాలంటే లోపల ఒక వెలుగు ఉండాలి. దాన్ని కూడా ఇంకో పదం లేక వెలుగు అని అనాల్సి వస్తుంది. దానికి ఇంకో పదం చెప్తా మీకు, మీరు ఆ పదాన్ని పట్టుకోండి. ఎరుక, బయట వెలుగుందని మీకు తెలిసింది, మీరు ఎరింగినారు. అంటే మీ లోపల ఎరుక గలదు, ఆ ఎరుక ఉండబట్టియే బయట వెలుగు ఉంది అని తెలిసింది. అవునా? కాబట్టి ఇప్పుడు ఏది గొప్ప వెలుగు అంటారు? బయట వెలుగు గొప్పదా, లోపల వెలుగు గొప్పదా? కంగారు పడకండి, నేను అడిగినప్పుడు మీరు ఎలాగో చెప్పలేదు. ఈ మత సెక్టేరియన్ రిలీజియస్ పీపుల్ ఉంటారే, అంటే ద్వైతులు, ద్వైతులు అంటే చాలు ఇంకంతకంటే ఏమైనా అక్కర్లేదు. ఈ ద్వైతులు ఉంటారే, వాళ్ళు ఏమంటారంటే బయట వెలుగు గొప్పదని చెప్తారు. మీరు గమనించారో లేదో, బయట వెలుగు గొప్పదని చెప్తాడు. ఆదిత్యుని యందు ఏ వెలుగు గలదో, ఆదిత్య మండలమునందు అదే వెలుగు నా హృదయమునందు గలదు అంటే అది బయట వెలుగు కాదు, అది ఇంకో వెలుగుది. వరేణ్యం భర్గ, అది ఇది బయట వెలుగు భర్గ మాత్రమే, నాట్ వరేణ్యం భర్గ. యద్ వరేణ్యం సహా భర్గ, మళ్ళీ అదో చికాకు ఒకటి ఉన్నది అక్కడ, లింగ లింగము వ్యాకరణం. సో కనుక బయట ఉండే వెలుగు కంటే గొప్ప వెలుగు అది ఎక్కడ ఉంటుంది? బయట ఉండే వెలుగు కంటే గొప్ప వెలుగు ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. ఎవరి లోపల? నీ లోపల, నా లోపల, దోమ లోపల, కుక్క లోపల, నక్క లోపల, సకల ప్రాణుల లోపల, చెట్టు చేమ సర్వ ప్రాణుల యందు ఉంటుంది ఆ వెలుగు. దానికే తెలుగులో ఎరుక, సంస్కృతంలో జ్ఞప్తి, అప్పుడప్పుడు జ్ఞానం అని కూడా అంటారు. వెరీ స్పెషల్ కాంటెక్స్ట్లో దాన్ని జ్ఞానం అంటారు. నార్మల్గా జ్ఞానం అంటే మనస్సు యొక్క చలనము, అక్కడ జ్ఞానశబ్ద ప్రయోగం చేస్తారు నార్మల్గా. అది కాదు, ఇది మనస్సు యొక్క చలనమునకు మూలమునందుండే చైతన్యము, దానికి సంస్కృతంలో చైతన్యము అని అంటారు. ఇంకా ఇంకా చిన్నది చేయాలంటే చిత్ అని అంటారు. చిత్ అన్నా చైతన్యం అన్నా ఒక్కటే. పదమును కొంచెం బ్లోప్ చేయొచ్చు. ఇప్పుడు బుడగని కొద్దిగా ఊదేరనుకోండి, పిల్లవాడికి నచ్చకపోతే ఇంకొంచెం ఊదొచ్చు, ఇంకొంచెం పెద్దది అవుతుంది. అలాగే చిత్ అన్నాననుకోండి, చిత్ అది మాకు సాటిస్ఫాక్టరీగా లేదు, డజంట్ మ్యాటర్, చైతన్యం కొంచెం బుడగను ఊదినట్టు. అదే ఇది, అదే ఇది, ఇదే అది. దీనికే సంస్కృతంలో మరో ముద్దు పేరు కూడా గలదు, సంవిత్, శంకరులు ఉపయోగించిన పదమే. ఎరుక అది ఎలా ఉంటుందో చూపించమని మీరు నన్ను అడగద్దు, ఎందుకంటే అది బయట చూసేందుకు బయట ఉండేది కాదు. అది మీరు బయట ఉండే వాటిని చూస్తున్నారే, ఎలా చూస్తున్నారు? చూపుతో చూస్తున్నారు. ఆ చూపుకి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? చూపునకు చూపై, చెవులకు చెవి అయి, ప్రాణమునకు ప్రాణమై, వాక్కునకు వాక్కువై. స్వామి ఓంకార్ ప్రార్థన, ఆత్మలకు ఆత్మవై అంటూ ఆయన ప్రార్థన ఒకటి ఇలాగే ఉంటుంది. ఆ వెలుగు అది, అది మీ స్వరూపము.
నెక్లెస్ని నీ స్వ నీవు ఏమిటి అని అడిగారనుకోండి, నెక్లెస్ మీరు ఏమనుకోకండి, నేను ఉంటే బంగారం దృష్టాంతం చెప్తూ ఉంటాను. నెక్లెస్ని నువ్వు ఏమిటి అని అడిగారనుకోండి, ఐఎమ్ నెక్లెస్ కస్టమ్ మేడ్ ఇన్ చెన్నై ఆఫ్ చందన బ్రదర్స్ అనేదో చెప్తుంది, లేకపోతే జాయ్ అలూకాస్ అనేదో చెప్తుంది. నెక్లెస్ అని అడిగితే అలా చెప్తుంది నెక్లెస్. అప్పుడు నేను అంటాను, ఓ నెక్లెస్ వెరిదానా, యు లాస్ట్ ది పాయింట్. వాట్ డు యూ మీన్ ఐ లాస్ట్ ది పాయింట్? ఎమ్ ఐ నాట్ జాయ్ అలూకాస్? నో. ఎమ్ ఐ నాట్ నెక్లెస్? నో. దెన్ వాట్ ఎమ్ ఐ? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. రమణ మహర్షిని మాకు ఆత్మ గురించి చెప్పమనేవారు వాళ్ళు, యూ ఫైండ్ అవుట్ అనేవారు ఆయన. ఈ మధ్యకాలంలో ఆ భృగువు నాకు వరుణుడు బోధించిన విధంగా, ఫార్ములా కాకుండా ఆలోచింపజేసే విధంగా బోధించిన మహాపురుషులు రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజ్, ఇలాంటి మహాపురుషులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా మిగతా ఈ సెక్టేరియన్ డ్యూవలిస్టిక్ రిలీజియస్ పీపుల్, ఇంక్లూడింగ్ దోస్ హూ సబ్స్క్రైబ్ టు అద్వైత, వాళ్ళతో సహా వీళ్ళందరూ కూడా ఓ రుద్రాక్షలు పోగేసుకోవటం, రుద్రాక్షలు ఆ నేపాల్ నుంచి తెప్పించి పెట్టుకోవడం, అవి ఇవ్వడం, లేకపోతే ఆ విగ్రహాలు తమిళనాడు నుంచి మహాబలిపురం నుంచి విగ్రహాలన్నీ తెప్పించి పెట్టుకోవడం, ఓ 50 కస్టమ్ మేడ్ అవి ఇస్తూ ఉండడం భక్తులకి, లేకపోతే శివలింగాలు స్ఫటికలింగాలు ఓ ఎక్కడి నుంచో తెప్పించి పెట్టుకోవడం, ఓ గుట్టడు పెట్టుకోవడం భక్తులకి ఇస్తూ ఉండడం, ఈ రకంగా ఒక సెక్టేరియన్ రిలిజియన్ని ప్రమోట్ చేశారు తప్ప ఆలోచనని, పరిశీలనను, తత్వమును ప్రమోట్ చేయలేదు. యు హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సరే, నేను డైగ్రెస్ అయ్యాను. సో ఆ వెలుగు అది మీ స్వరూపము. రమణ మహర్షి చెప్పారు, నువ్వు తెలుసుకో. రమణ మహర్షి ఎవరికైనా ఓ బరినిచ్చి పూజ చేసుకొని ఇచ్చినట్టుగా ఎక్కడైనా విన్నారా మీరు? బరిణులు వాళ్ళు ఇవ్వడం ఎందుకండి, మనమే తెచ్చుకోవచ్చు. బరిణ మహాభాగ్యమే ఉంది, బరిణ ఏదో మహిమ చేసి ఇవ్వాలా? అలా బరిణ వెండి బరిణ, బరిణ అంటే చేతిలోకి బరిణ వచ్చింది. ఏమండి ఇది? ఏమిది ఇది? ప్రతారణము కదూ, జనులను మోసపుచ్చుట కాదా? కాబట్టి ఓ బరిణ, దాంట్లో లింగము లేకపోతే ఏదో విగ్రహము పెట్టి వాళ్ళు ఇచ్చేదే ఉంది, అది మనమే తెచ్చుకోవచ్చు. అంటే దానికి ఏదో మళ్ళీ ఏదో మహిమను కల్పించటం. ఈ రకంగా జనులకు ఒక రకమైన సోమరిధనము, సోమరిధనం అంటే ఇంటలెక్చువల్ లేజినెస్ అలవాటు చేసి వాళ్ళు ఆలోచించరు, ఇతరులను ఆలోచింపజేయరు, అలా తయారు చేసి పెట్టారు. వెరీ అన్ఫార్చునేట్. ఓన్లీ ఐ హ్యావ్ సెడ్ ఎనఫ్. సో కాబట్టి మీరు, రమణ మహర్షి చెప్పారు, దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే, యు ఫైండ్ అవుట్ హూ ఆర్ యూ, హూ ఎమ్ ఐ, నువ్వు కనుక్కో, ఫైండ్ అవుట్ హూ ఎమ్ ఐ అనే ప్రశ్న వేసుకో. హూ ఎమ్ ఐ అనే ప్రశ్న యొక్క మహిమ ఇంత అంతా కాదు, చెప్ప శక్యము కాదు. అది మీ అంతరాంతరములను కుదిపివేసే సామర్థ్యము దానికి కలదు, శోధన చేసే శక్తి దానికి కలదు. కాబట్టి మీ స్వరూపము, ఆ నెక్లెస్ దృష్టాంతంలో చెప్పాను, ఆ నెక్లెస్ని అడుగుతారు, తెలుసుకో నువ్వెవరో తెలుసుకో, నువ్వు అనుకుంటున్నది ఏది నువ్వు కాదు, నువ్వు జాయాలు కాసు కాదు, నెక్లెస్ అనే రూపము కాదు, మరొకటి కాదు, మరొకటి కాదు, నువ్వు ఏదో తెలుసుకో, నీ కేసు నువ్వు చూసుకో, లుక్ అట్ యువర్ సెల్ఫ్. లేబుల్స్ అన్నీ అవతల మారాయి, దానికి ఓ లేబుల్ పెడతాడు. లేబుల్ ఉంటుందా నెక్లెస్కి? లేబుల్ ఉంటుందిగా, ట్యాగ్. ఆ ట్యాగ్ తీసవతల మారాయి, దానికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపాన్ని ఇగ్నోర్ ఇట్, రూపాన్ని పట్టుకోద్దు. రూపము నిన్ను తత్వం దగ్గరికి తీసుకువెళ్ళలేదు, రూపము నిన్ను నశ్వరమైన మిథ్యయందు నిలబెడుతుంది. రూపం నిన్నేం కాపాడుతుంది? నీవు నీ స్వరూపమును చేరుకో, రూపమును విడిచిపెట్టు. కాబట్టి నెక్లెస్ని యు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ యూ, మీరు ఓపిక పట్టండి. ఓకే, ఏమిటి నెక్లెస్ నెక్లెస్ అని ఇందాక నుంచి అలాగా పీక్కుంటున్నాడు అని అనుకోకండి.
యూ హ్యావ్ పేషెన్స్. సో నెక్లెస్కి బోధిస్తారు, యూ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ యూ. అప్పుడు నెక్లెస్ తనకేసి చూసుకుంటుంది ఫర్ ది ఫస్ట్ టైం, ఈ లేబుల్స్ అన్నీ అవతల పడేసి తనకేసి చూసుకుంటుంది వాట్ యామ్ ఐ అని. అప్పుడు దానికి తెలుస్తుంది ఐఆమ్ గోల్డ్ అని తెలుస్తుంది. ఆ రకంగా మీరు ఆ రకంగా చూసుకోగలిగితే, మీ కేసు మీరు చూసుకోగలిగితే, మీరు దేహము కాదు, ఇంద్రియములు కాదు, సంకల్పములు మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారము కాదు, ఇవేమీ కాదు, ఇవన్నీ పరిచ్ఛిన్నములు, ఇవేమీ మీరు కాదు, వీటిని ప్రకాశింపజేస్తూ ఉండే ఒక వెలుగు ఉన్నది, వీటి వెనుక ఉన్నది, ఆ వెనుక ఆ వెలుగు ఆ జ్యోతి ఆ ప్రకాశము ఆ ఎరుక అది మీ స్వరూపము, తదేవ శుక్రం. మరి మా స్వరూపం తెలిసింది, మరి బ్రహ్మ మాట ఏమిటి? తద్బ్రహ్మ, తదేవ బ్రహ్మ. అర్థమైందండి? నాకైతే ఆయాసం వచ్చింది. అదే తదేవ బ్రహ్మ, దానికే బ్రహ్మ అని పేరు. ఆ చైతన్యమునకే బ్రహ్మ అని పేరు. ఎవరో బ్రహ్మ పదార్థము అంటూ ఉంటూ విన్నాను. బ్రహ్మ పదార్థము అంటే ఏదో ఆవకాయ పెట్టుకుందుకు ఇంగువ, స్పెషల్ ఇంగువులాగా ఏదో అలాగే వినపడుతోంది తప్ప అది అదేమీ సరిగ్గా లేదు ఆ పాట. అదేదో ముద్దలాగా ఉంది సమ్ స్పెషల్ ఇంగువ, లేకపోతే అమెరికా నుంచి తెచ్చుకొచ్చింది ఏదో సమ్ స్పెషల్ ఐటెం లాగా ఉంది తప్ప పదార్థం ఏమిటి? సో ఫర్గెట్ అబౌట్ దిస్ పదార్థ థింగ్. ఓకే, బ్రహ్మ అప్పటికే ఎక్కువైపోయింది, బ్రహ్మ అనేప్పటికే ఎక్కువైపోయింది అది. సో ఏమీ అనకుండా ఉంటే నయం, సైలెన్స్. అయితే ఏమీ అనకుండా ఉంటే ఏదో ఒకటి అనాలి కదా, మరి కమ్యూనికేషన్ ఎలా కుదురుతుంది? అందుకోసం ఏదో ఒకటి అనాలి. బ్రహ్మ అన్నాడు, అనేప్పటికే ఆ బ్రహ్మ ఎంగిల్ అయింది అన్నారు శ్రీరామకృష్ణుల వారు. బ్రహ్మ నువ్వు అన్నావా, అయిపోయిందంతే, ఎంగిల్ అయిపోయింది అప్పుడు, అది జూటా హోగయా. అయితే ఏం చేయాలి? ఏమీ అనకు, సైలెంట్గా ఉండు, నిశ్శబ్దంగా ఉండు. ఏం మిగులుతుందో చూసుకో. ఏం మిగులుతుందో తెలుసునా? హద్దులు లేని ఎరుక మిగులుతుంది, ఇంకేం మిగలదు. దాంట్లో నేను ఉండదు, నేనుంటే సెల్ఫ్ రైటియస్, నేను ఉండదు. హద్దులు లే, నేనుందంటే అది అజ్ఞానంలో పడుతుంది వెళ్ళి. అలాంటి అజ్ఞానం కూడా ఉంటుంది లోకంలో. నేను బ్రహ్మజ్ఞానిని, అదిగో అదేది, నేను బ్రహ్మజ్ఞానిని, మీకు బ్రహ్మజ్ఞానం లేదు, దట్ ఈస్ ది థింగ్. అలా అది తప్పది. ఎవడైతే తాను బ్రహ్మజ్ఞానిని అనుకుంటాడో వాడు అజ్ఞానియే తప్ప జ్ఞాని కాదు. అంచేతనే ఓ మాట చెప్తాను, మీరు పట్టుకోగలరేమో చూసుకోండి. బ్రహ్మజ్ఞానమే ఉంటుంది, బ్రహ్మజ్ఞాని ఉండడు. పట్టుకోగలిగారా? అదే కాబట్టి ఆ వెలుగు, ఆ బ్రహ్మజ్ఞానము, ఆ హద్దులు లేని ఎరుక, అదియే దేవుడు, తదేవ బ్రహ్మ. అయితే మీకు సమస్య ఏమిటి? బ్రహ్మ ఇప్పుడు దగ్గరగా ఉందా దూరంగా ఉందా? దగ్గరగానే ఉంది. ఇంకా అంతకంటే దగ్గర ఇంకేది ఉండదు, ఎందుకంటే అది మీ స్వరూపం అయి ఉన్నది. ఇంకా అంతకంటే దగ్గరే ఉంటుందండి. అంచేతనే అది ఉపనిషత్, తదేవ బ్రహ్మ. అయితే మరి ఇప్పుడు ఆటంకమేమున్నది? బ్రహ్మజ్ఞానానికి ఆటంకమేమున్నది? ఏమీ లేదు. మరి మాకు బ్రహ్మజ్ఞానం ఎందుకు కలుగుటలేదు? మీరు కలుగుటలేదు అనుకుంటున్నారు కాబట్టి కలుగుటలేదు. మిమ్మల్ని ఎవడనుకోమన్నాడు కలుగుటలేదు అని? కాబట్టి ఇది ఎలా ఉందంటే, నాకు కడుపు నిండుగా ఉంది, మంచిది. ఆకలి ఉన్నదా? లేదు, మంచిది. టైం ఎంత అయింది? 8 అయింది, డిన్నర్ టైము. మరి ఇప్పుడు నేను డిన్నర్ చేయాలా అక్కర్లేదా? అంటే డిన్నర్ అక్కర్లేదు, ఆకలి లేదన్నావు కదా, డిన్నర్ అక్కర్లేదు. మరి డిన్నర్ లేకుండా సాయంకాలం ఎలా గడుస్తుంది? డిన్నర్ చేయాలేమో, అయితే ఆకలి ఉందేమో చూసుకో. మరి అయితే ఆకలి లేదు కానీ మరి రాత్రి 8 అయింది, డిన్నర్ చేయకపోతే ఎలాగా? ఇలా ఉంది మీ సమస్య.
తదేవ బ్రహ్మ. మీకు సమస్య ఏమిటి? సమస్య ఏమిటో చెప్పమంటారా? మీకు ఆ దేవుడు బ్రహ్మ అనే దాని గురించి ఒక కండిషనింగ్ ఉన్నది. మోర్ దెన్ దాట్, మీ గురించి మీకు ఒక కండిషనింగ్ కలదు. ఏమని? నేను అల్పుడను, మగవాడను, స్త్రీని, పాపిని, ఏదో కొద్ది పుసరంత పుణ్యం కూడా చేసుకున్నాను, అట్టి నేను బ్రహ్మను ఎలా అవుతాను అనే మీ కండిషనింగ్ని మీరు వర్కౌట్ చేసుకోవాలి. అదొక్కటే ఆటంకం. ఒక ఆయన, ఆయన నేను దాసోహం, నేను దాసుణ్ణి, ఈ దాసుణ్ణి మీరు కరుణించండి, నేను 10 సార్లు దాసుణ్ణి, 100 సార్లు దాసుణ్ణి, 1000 సార్లు దాసుణ్ణి అంటుంటే వాడిని బ్రహ్మవయ్యా నువ్వు అని ఏం చెప్తారు మీరు? వినడానికి చెప్పడానికి ఎలా ఉందది? అగో అది ప్రాబ్లం, దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. నేను అల్పుణ్ణి, నేనేమో తక్కువ కులం వాడిని, అది ఎక్కువ కులం వాడిని, నేను అజ్ఞానిని. ఇది ఒకటి. స్వామీజీ, మేము అజ్ఞానులు ఉండి మీరే మమ్మల్ని కాపాడాలి. నేనేం కాపాడుతాను మిమ్మల్ని? మీరు నన్ను కాపాడాలి. ఎందుకంటే నాకు వంట చేత కాదు, పరికరములు కావాలంటే పెట్టుకోగలుగుతా, కానీ వంట చెయ్యలేను, భోజనమే చేయగలుగుతాను. కాబట్టి మీరే నన్ను కాపాడాలి, నేను మిమ్మల్ని ఏం కాపాడుతాను? కాబట్టి ఈ ఆత్మన్యూనత వచ్చింది. ఎందుకు వచ్చింది ఆత్మన్యూనత? కోహం, హూ యామ్ ఐ అనే విచారం లేకపోవడం చేత, ముందే నిశ్చయం చేసి పెట్టుకోవడం చేత, నేను ఫలానా 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 అని. శివుని భక్తుడను, శివదాస్, నేను శివదాసుడను. నువ్వు శివదాసుడవా శివుడవా? నేను శివుణ్ణి కాదండో, శివదాసుడను. నాకు మా నాన్నగారు శివదాస్ అని పేరు పెట్టారు. ఇంకా వాడికి నువ్వు బ్రహ్మని ఏం చెప్తారు మీరు? నేను రామదాసుడను. పేరు పెట్టుకోవచ్చు, దాన్నే ఉంది. కాదురా, రామదాసుడు కాదు, రాముడివి. పేరు ఉండని, పేరు సమస్య కాదు, రాముడివి. ఆధార్ కార్డు మీద ఏదో పేరు ఉండాలి, ఉండని. నువ్వు రాముడివి, ఎందుకంటే రామ అంటే ఆనంద స్వరూపము అని అర్థం. అదే నువ్వు అంటే అబ్బాయి నేను రాముడిని ఎలా అవుతానండి అని. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. యు ఆర్ నాట్ రెడీ టు ఓన్ అప్ యువర్ ఓన్ గ్లోరీ. మన కండిషనింగ్ అలా ఉంటుంది. ముఖ్యంగా ఈ ద్వైత సెక్టేరియన్ మతముల యందు నీవు అల్పుడవు, పాతకుడవు, పాతకుండవు, పన్ గమనించారా? పాతకుండవు అంటే అంటే పాపి వేరు ఒక అర్థం, రెండో అర్థం తెలుస్తుందా? పాత కుండవు. సో నీవు పాతకుండవు, దాసుడవు, దాసానుదాసుడవు, పాపివి, పూర్వజన్మ, ఉత్తర జన్మ, పుట్టేవు, చస్తావు, ఇలా చెప్తుంటే నేనొచ్చి నువ్వు బ్రహ్మవురా అంటే నేనేదో పిచ్చివాళ్ళ కనపడతాను మీకు. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. యు వర్క్ ఆన్ దట్ ప్రాబ్లం. ఓకే, తదేవ బ్రహ్మ. ఇంతకీ బ్రహ్మ అని ఎందుకు అన్నారు? సర్వమహత్వాత్. అంతే, నేను అప్పటికే చెప్పేశాను, అది అన్ని హద్దులు చెరిపేసి ఉన్నది గనుక సర్వము కంటే గొప్పది అగుట వలన, సకల రూపముల కంటే గొప్పది రూపము లేనిది, సకల నామముల కంటే గొప్పది నామము కానిది. సో ఆకాశము కంటే కూడా అంతరతమము. సో సర్వమహత్వాత్ బృహ, బృహి వృద్ధౌ అనే ధాతువు నుంచి బ్రహ్మ అనే పదం వచ్చింది. కాబట్టి అంతకంటే పెద్దది మరి ఒకటి ఉండదు, అందుగురించి దాన్ని బ్రహ్మ అని అన్నారు. చాలా పెద్దది. దేనికంటే అంటే ఓపెన్. చూసారా, మీకు స్కీమ్ కింద ఫిక్స్ చేసి ఇస్తున్నారా లేక ఓపెన్ పెట్టారా? ఓపెన్, ఓపెన్. చాలా పెద్దది. ఎంతకంటే పెద్దది? పృథివీ కంటే పెద్దది, అప్పుల కంటే పెద్దది, అగ్ని కంటే పెద్ద, తేజస్సు కంటే పెద్దది, వాయువు కంటే పెద్దది, ఆకాశము కంటే పెద్దది.
బ్రహ్మ. అసలు పెద్ద చిన్న అనే పరిచ్ఛేదముల కంటే అతీతమైనది, గతము భవిష్యత్తు అనే కాల ప్రవాహమునకు అతీతమైనది అకాల్, సత్ శ్రీ అకాల్ అన్నాడు గురునానక్ మహాశయుడు. బ్రహ్మ గురించే చెప్పాడు ఆయన, బ్రహ్మ గురించే. హరి అన్నాడు, హరి అంటే హరతి దుఃఖం ఇది హరిహి. సో మన వాళ్ళు ఏం చేశారంటే ప్రతి పదాన్ని నామరూపముల నామరూపములలోకి కుదించిపెట్టారు. హరిహి అంటే హరతి దుఃఖం, తలవగానే హృదయంలో మీకు దుఃఖము తొలగిపోవును అనే మాట తీసి పారేసి రూపానికి ఫిక్స్ చేసి పెట్టారు. హరిహి అన్నా హరహ అన్నా హ్రీం అన్నా రహీం అన్నా ఒకటే, దే ఆర్ ఆల్ సేమ్. వాటన్నింటికీ ఒకటే అర్థం, నువ్వు దేహాన్ని పట్టుకుంటే సంసారము, మూలాన్ని చైతన్యాన్ని పట్టుకు, మూలమే చైతన్యము, దాన్ని నీ లోపల ఉన్నది దాన్ని పట్టుకుంటే దేవుడు, అది నీ సకల దుఃఖములను హరించును. తదేవ అమృతం అవినాశస్వభావం ఉచ్యతే కథ్యతే, అదియే అమృతము, అంటే అది మరణించేది కాదు. చూడండి, మరణము అమృతము, మృతము అంటే మరణము అలా తీసుకోండి. సో అమృతము, మృతము అమృతము, మృత శబ్దానికి భావార్థం తీసుకోండి మరణము అని అర్థం. దేహము ఇటువైపున ఉంది మృతము, అటువైపున అమృతము చైతన్యము. కాబట్టి మీరు దేహాన్ని పట్టుకుంటే పుట్టుక చావు, చావు ఉంటుంది, చావుతో పాటు పుట్టుక ఉంటుంది. దేహాన్ని పట్టుకోకుండా ఆత్మ చైతన్య స్వరూపాన్ని పట్టుకుంటే అమృతము, అంతే, అది నశించేది కాదు. అవినాశ స్వభావం, ఫ్లిప్ ఫ్లాప్ అంటారు, ఫ్లిప్ ఫ్లాప్. దీనికి తెలుగులో సామెత చెప్పాలంటే వడ్ల గింజలో బియ్యపు గింజ, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్, యు గాట్ ఇట్. సో దానికి అమృతము అని పేరు. తదేవా అమృతము చ్యతే, ఉపనిషత్తులలో దానికే అమృతము అని పేరు చెప్పినట్లయినది. సో అది అమృతం ఎందుకైనది, అమృతం ఎందుకైనది, వీటికి మధ్యలో కనెక్షన్ ఉన్నది. ఎలాగంటే ఏది సత్యమో అదియే నిత్యము, అదియే నిత్యము గనుక అమృతము. ఇక్కడ సమ్ ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏది సత్యమో అదియే నిత్యము. నిత్యం అంటే ఏమిటి, కాలమునకు అతీతమైనది. ఇప్పుడు కాలము అనే ఒక పారామీటర్ ఉంటుంది, కాలము, దేశము, కాలము. కాలము గడియారంలో ఉంటుందా, మీ బుర్రలో ఉంటుందా? బుర్రలో ఉంటుంది. గడియారంలో కాలం ఉండదు, గడియారంలో అంకెలు ఉంటాయి, డయల్ ఉంటుంది, కాలం అక్కడ ఉండదు. ఆ అంకెలు ఆ డయలు చూసి మీరు రీడింగ్ అలవాటైంది కనుక ఆ కాలమును మీరు రీడ్ చేస్తారు. మనస్సులో ఉంటుంది కాలం, గడియారంలో ఉండదు. ఓకే, తీయదనము పంచదారలో ఉండదు, నాలుక మీద వేసినప్పుడు వస్తుంది అది. అలాగే గడియారపు అంకెల్ని మనస్సులో పెడితే కాలం అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి కాలము అనేది ఒక మానసిక పరిచ్ఛేదము. దీన్నే మీరు చిన్నప్పుడు చదివి ఉంటారు, మానము అంటారు. మానము అంటే కొలత. మానములు చదివారా లేదా చిన్నప్పుడు? మూడు పలములు ఒక తులము, మూడు తులములు ఒక, అలాగా పంపు అరపంపు, మూడు రెండు అరపంపులు పంపు, నేను మధ్యలో కొన్ని మిస్ అయ్యాను. రెండు పంపులు ఏబులము, రెండు ఏబులములు పదలము, పదిలము, పదిలము ఏదో ఉంది. రెండు పదలములు వీష, రెండు వీషలు ఏతము ఏదో ఉంది. ఇవి మానములు, చదువుంటారు మీరు అది. ఓకే, అటువంటి మానము లేనిది. సో కాలం ఏమిటి, మనస్సు యొక్క మానము, కొలత,
మనస్సు కొలుస్తుంది, ప్రతిదాన్ని కాలము దాంతో కొలుస్తుంది, దేశముతో కొలుస్తుంది. ఇట్ ఈజ్ ద మెంటల్ పారామీటర్స్. దేశము అనే పారామీటర్ మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైనా వస్తువు కనపడిందనుకోండి, పొడుగు పొట్టి అని మనస్సు కొలుచుకుంటుంది. ఏదైనా ఇంకొక వస్తువు కనపడిందనుకోండి, పాతది కొత్తది అని మనస్సు కొలుచుకుంటుంది. పొడుగు పొట్టి దొడ్డుగా ఉంది సన్నగా ఉంది అలా కొలిస్తే దేశము, పాతది కొత్తది అలా కొలిస్తే కాలము. ఇవి ఈ కొలతలు. ఈ కొలతలు ఎక్కడుంటాయి? మనస్సులో ఉంటాయి. ఈ కొలతలకు అనగా హద్దులకు లోబడి ఉండేది ఈ కొలతలకు అతీతమైనది అని రెండు ఉంటాయి. మరి మీరు గట్టిగా పట్టుకోవాలి వీటిని. ఈ కొలతలకు అంటే దేశకాల పరిచ్ఛేదములకు లోబడి ఉండేది ఏదో అది మనస్సు యొక్క పరిధిలోకి వస్తుంది. అది మనోగమ్యము, మనోగోచరమవుతూ ఉంటుంది. అది నశించిపోతుంది. మనస్సు మారిపోతూ ఉంటుంది, అది మారిపోతుంది. మీరు కొలత కొలవగలిగింది ఏదైనా మారిపోతుంది, అది నశిస్తుంది. మనస్సు యొక్క మానములకు అతీతమైనది అంటే దేశ పరిచ్ఛేదము లేనిది, దేశము అనే మనస్సు కల్పించే హద్దు లేనిది, కాలము అనే మనస్సు కల్పించే కొలత లేనిది ఏదియో అదియే సత్యము, అదియే నిత్యము. దేశదృష్ట్యా అదియే సత్యము, కాలదృష్ట్యా అదియే నిత్యము. ఓకే, ఏది నిత్యమో అది సత్యము, ఏది సత్యమో అది నిత్యము. అర్థమైందండి? అది ఏ బ్రహ్మ, అది ఏ ఆత్మ, అది నిత్యము గనుక, కాలమునకు అతీతమైనది గనుక దానికి వినాశము ఉండదు. వినాశము అంటే కాలంలో లోపల ఉండాలి, కాలం లోపల ఉంటే వినాశమే. సరిపడిందండి? సో ఏది సత్యమో అది ఏ నిత్యము కనుక అది ఏ అమృతము, వినాశము లేనిది. కాబట్టి మీరు దేహాన్ని పట్టుకుంటే మృత్యువును పట్టుకున్నట్టు, అలాంటి పొరపాటు చేయకూడదు. లోపలుండే చైతన్యాన్ని పట్టుకుంటే అమృతము, బ్రహ్మ, సత్యము, నిత్యము, ఆత్మ, దేవుడు అన్ని పేర్లు దానికే, దానిని పట్టుకున్నట్లు. ఇంతకీ పట్టుకునేది ఎవరు? దేహాన్ని పట్టుకోకుండగా చైతన్యాన్ని పట్టుకోమన్నారే, పట్టుకునేది ఎవరు? మనస్సు. మనస్సు అంటే ఏమిటి? నువ్వే. ఒక వ్యక్తిని అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ వ్యక్తిత్వం కూడా మనస్సు తయారు చేసి పెట్టినదియే. కాబట్టి మీరు మనస్సుతో మమేకమై, ఓకే, మనస్సులోని అజ్ఞానమంతా మూటగట్టుకుని, మనస్సుకి ఆలోచించే శక్తి లేకుండా తయారు చేసుకుని దేహాన్ని పట్టుకుంటే చావు కోసం ఎదురు చూస్తూ బతకాల్సి వస్తుంది. ఓకే, మీరు మనస్సుతో మమేకం కావడం మానేసి మనస్సును పరిశీలించటం మొదలుపెట్టి మనస్సుకు అతీతమైన చైతన్యం అనే వెలుగుయందు నిలిచి ఉన్నట్లయితే దేహము, దానిని బట్టి వచ్చే పుట్టుక చావు వీటి నుండి విముక్తులై మీరు అమృత స్వరూపులై నిలిచి ఉంటారు. ఏమంటే అలా చేస్తే ఈ దేహం పడిపోకుండా ఉంటుందా అని మీరు అడిగారంటే, సపోజ్ ఆ ప్రశ్న వేశారనుకోండి, అప్పుడు మీరు దేహాన్ని పట్టుకున్నట్ట వదిలిపెట్టినట్ట? పట్టుకున్నట్టే. కాబట్టి ఆ ప్రశ్న వేయకూడదు. ఏమంటే ఎంఎస్సీ అయిపోతే ఇంకా క్లాసులు అటెండ్ కానక్కర్లేదా అని అడిగినట్టుంది. కాబట్టి ఆ ప్రశ్న వేయకూడదు. ఓకే, కాబట్టి అది ఏ అమృతం అనబడును. ఏది సత్యమో అది నిత్యము, ఏది నిత్యమో అది సత్యము. ఇది శంకరుల యొక్క సిద్ధాంతం. తర్వాతి కాలంలో వచ్చినటువంటి ద్వైతాచార్యులు ద్వైతాన్ని పెట్టుకుని ఒక సెక్టేరియన్ స్కీమ్ పెట్టుకుని, దానికే మతము అని పేరు, ఒక సెక్టేరియన్ స్కీమ్ పెట్టుకుని దానికి కట్టుబడి ఉన్నటువంటి ఆచార్యులు
దీంట్లో ఉండే ఇబ్బందిని కనిపెట్టారు వాళ్ళు. ఏది సత్యమో అది నిత్యము, ఏది నిత్యమో అది సత్యము అని కనుక మనం ఒప్పుకుంటే జగత్తు మిచ్చైపోతుంది. జగత్తు లేకపోతే ద్వైతం ఉండదు. ద్వైతం లేకపోతే నేను దాసుణ్ణి ఆయన దేవుడు, ఈ భేద బుద్ధి, భేద వ్యవహారం, పూజలు ఇవేమీ ఉండవు. కాబట్టి ఇది చాలా ట్రాప్, ఇది చాలా డేంజర్, డేంజర్, డేంజర్. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఏది సత్యమో అది నిత్యమో కానక్కర్లేదు అని పెట్టారు ఆచార్యులు. పెద్ద పెద్ద ఆచార్యులే పెట్టారు అలాగా. సత్యము నిత్యము కానిది సత్యమే, నిత్యమయ్యేది కూడా సత్యమే అని పెట్టారు. నిత్యమయ్యే సత్యం వైకుంఠంలో ఉంటుంది, నిత్యము కాని సత్యం ఎక్కడ ఉంటుందని పెట్టారు. ఓకే, పోనీ వైకుంఠంలో ఆ సత్యం ఉంటుంది, ఇక్కడ ఈ సత్యం ఉంటుంది, మధ్యలో మీకెందుకు ఇబ్బంది అంటే నేను ఉంటే కానీ నీవు వైకుంఠంతో నువ్వు వ్యవహారం చేయడానికి వీల్లేదు, నేను మధ్యలో ఉండాల్సిందే అని మళ్ళీ అది పెట్టారు. మధ్యలో నేను లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు వైకుంఠం పట్టేసుకుంటానంటే అలా కుదరదండోయ్, ఏం మీకు వేళాకోళంగా ఉందే కదా. పోలండి, మేము ఇక్కడ ఉన్నాం, వైకుంఠంలో దేవుడు ఉన్నాడు, మేము దేవుడు చూసుకుంటాం, మేము దేవుణ్ణి కాళ్ళు పట్టుకుంటాం, ఆ శరణాగతి చేసుకుంటాం, పూజ చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, మధ్యలో మీరెందుకు అంటే మంచిదే, నా ద్వారానే జరగాలంతా కూడా, నేను రికమెండ్ చేస్తే కానీ దేవుడు ఒప్పుకోడు. ఈ మాటలు నేనంటే మీలో కొంతమందికి అనిపించవచ్చు వీడు వెటకారం చేస్తున్నాడని. నేను వెటకారం చేయట్లేదు, నేను శాస్త్రంలో ఉండే మాటలను తెలుగులో చెప్తున్నా. అర్థమైందా మీకు? అవన్నీ చూశాను నేను, నాకు ఎక్కడ ఏది చెప్పాడో గుర్తుంది. ఓహో ఇలా చెప్తారు కదా వీళ్ళు అని అనుకుంటాను నేను. కాబట్టి యు ఆర్ ది బ్రహ్మన్ తత్వమసి, తెలిసిందండి. ఇంకా మీకు దేవుడికి మధ్యలో నో మిడిల్ మ్యాన్. నరేంద్ర మోడీ గారు వచ్చాక ఇంకా మిడిల్ మ్యాన్తో సంబంధం లేదు. అలాగే తత్వం ఆత్మతత్వంలోకి వచ్చిన తర్వాత నో మిడిల్ పర్సన్. ఆత్మ ఈజ్ ది సద్గురు, యు ఆర్ యువర్ ఓన్ గురు. మంచిది. అయితే బ్రహ్మ సత్యము గనుక నిత్యము, తదేవ అమృతం సత్యత్వాత్. మరైతే ఈ జగత్తు మాట ఏమిటి? వాట్ అబౌట్ దిస్ జగత్? వాచారంభణం వికారో నామధేయం అనృతమన్యత్ అతో మర్త్యం. రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.